పంతొమ్మిది వందల డెబ్బై మూడు నవంబర్ పంతొమ్మిదిన చాంద్ భాష చాంద్ బేగం దంపతులకి చెన్నైలో జన్మించారు షకీల వారి తల్లిది నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట తండ్రిది చెన్నై కొంతకాలం ఆమె అమ్మమ్ ఇంట్లో పెరిగి అక్కడ సూలూరుపేటలోనే చదువుకున్నారు ఐదో తరగతి అక్కడే పూర్తి చేశారు ఆరో తరగతి నుంచి చెన్నైలోని కాన్వెంట్లో చదువుకున్నారు అందుకే ఆమె ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు ఇక పదో తరగతి ఇక్కడే మద్రాసులో పూర్తి చేశారు చదువులో ఆమె ఎప్పుడూ యావరేజ్ స్టూడెంట్ అయితే పదో తరగతి పరీక్షలు ఆమె ఫెయిల్ అవడంతో ఆ సమయంలో ఆమెని తండ్రి ఎంతో కొట్టారు ఇక చదువు వద్దని ఇంట్లోనే ఉండమని కాలేజీ చదువు కూడా నీకు అవసరం లేదని తిట్టారు అయితే ఆమెను ఓ మేకప్ మీద చూసి ఆమె సినిమాల్లో నటిస్తే బాగుంటుందని ఆమెకు నేను అవకాశం ఇప్పిస్తానని షకీలా తల్లిదండ్రులకి చెప్పి ఒప్పించారు చివరికి తల్లిదండ్రులు అతనితో పంపించారు ఆమెకి సినిమాల్లో నటించేందుకు ఇంట్రెస్ట్ ఏమాత్రం లేదు కానీ తల్లిదండ్రులు పంపించడంతో ఆమె ఏవీఎం స్టూడియోలో తొలిసారి అడుగు పెట్టారు ఆ సమయంలో ప్లే కాల్ అనే సినిమా డైరెక్టర్ దగ్గరికి ఆమెను తీసుకువెళ్లారు ఆ వ్యక్తి నటి సిల్క్ స్మిత్ చెల్లి క్యారెక్టర్ ఆమె చేత ఈ సినిమాలో చేయించారు ఆమె రెమ్యునరేషన్ కూడా బాగానే అందుకున్నారు అయితే కుటుంబ పరిస్థితి అంత బాగా లేకపోవడంతో బాగా ధనవంతుల దగ్గరికి ఆమె తల్లి షకీలాని వ్యభిచారం చేసేందుకు కూడా అప్పట్లో పంపించేవారు అయితే సినిమాల్లో అవకాశాలు వచ్చిన తర్వాత వ్యభిచారానికి దూరమయ్యారు షకీల షూటింగ్ సమయంలో సిల్క్ స్మిత బట్టల విషయంలో ఓ సజెషన్ ఇస్తే నువ్వు నాకు చెప్పేది ఏంటంటూ షకీలాని అప్పట్లో సిల్క్ స్మిత చెంపదెబ్బ కొట్టారట ఇలా ఆమెకి తొలి నుంచి బీగ్రేడ్ మూవీస్లోనే అవకాశాలు వచ్చాయి తమిళ్ మలయాళంలో ఆమెకి సినిమా అవకాశాలు ఎక్కువగా వచ్చాయి ఏడాదికి అప్పట్లో పది నుంచి పదిహేను సినిమాల్లో నటించేవారు ఆమె ఇలా కుర్రకారు మనసు దోచారు షకీల మలయాళంలో అడల్ట్ సినిమాలతో ఆమె పేరు మారుమోగిపోయింది దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఆమె సినిమాలు విడుదలయ్యేవి కేరళలో సుమారు రెండు వందల సినిమాలు చేశారు ఇక ఆమె సినిమాలు వస్తున్నాయంటే మిగిలిన సినిమాల స్టార్ హీరోలు మమ్ముట్టి మోహన్ లాల్ సినిమాలు కూడా విడుదల వాయిదా వేసుకునేవారు అంత డిమాండ్ ఉండేది ఆమె సినిమాలకు ఆమె నటించిన ముప్పై చిత్రాలు షూటింగ్ పూర్తయినా సెన్సార్ ఒకే ఒక విడుదల కాలేదు దేశంలో ఇది ఒక రికార్డ్ ఇన్ని సినిమాలు ఒక నటిగా రిలీజ్ కాకపోవడం కూడా ఆమె పేరిట ఒక రికార్డుగా కూడా ఉంది సినిమాల్లో ఆమె ఒక్కరోజు సీన్లో నటించినా చాలని దర్శక నిర్మాతలు అప్పట్లో ఆమె డేట్స్ తీసుకునేవారు ఆమె ఒక్కరోజు రెమ్యురేషన్ కూడా తీసుకునేవారు సినిమాలకి దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఆమె సినిమాకు రెమ్యురేషన్ అందుకున్నారు అప్పట్లో స్టార్ హీరోలకు కూడా ఇంత పెద్ద ఎత్తున రెమ్యుండరేషన్ ఉండేది కాదు అందుకే సౌత్ ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న నటిగా కూడా ఆమెకు అప్పుడు ప్రత్యేక గుర్తింపు ఉంది నటి షకీలా జీవితంలో ముఖ్య ఘట్టాలు చూస్తే ఆమెని కుటుంబం కేవలం డబ్బు యంత్రంలో వాడుకున్నారు ఆమె చేత వ్యభిచారం చేయించారు డబ్బుల కోసం బీగ్రేడ్ సినిమాలో నటించేలా చేశారు అంతేకాదు అప్పట్లో ఆమె బాగా డబ్బులు సంపాదించేవారు ఒకవేళ ఆమెకు పెళ్లి చేస్తే భర్తతో కలిసి వెళ్ళిపోతుంది కుటుంబం ఒంటరి అవుతుంది మన దగ్గర డబ్బులు ఉండవని చివరికి కుటుంబ సభ్యులు ఆమెకు వివాహం కూడా చేయలేదు అంతేకాదు ఆమెకు అప్పట్లో భారీ రెమ్యునరేషన్ వచ్చేది ఆ రెమ్యునరేషన్ అంతా తల్లికి ఇచ్చేవారు ఇంట్లో అటుకుపై ఆ డబ్బు ఉంచేవారు ఒకవేళ ఇంటికి ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి రైడ్స్ చేస్తే ఆ డబ్బంతా తీసుకువెళ్ళిపోతారని మొత్తం ప్రతి రూపాయి కూడా ఆమె అక్క తీసుకువెళ్ళేవారట ఆమె అక్కడ భద్రపరుస్తానని చెప్పేవారు చివరికి ఏదైనా ఇల్లు కొందామన్నా ఆమె అక్క ఒప్పుకునేవారు కాదు చివరికి షకీలా సంపాదించిన డబ్బులతోనే ఆమె అక్క స్థలాలు ఇల్లు సొంతంగా కొనుక్కున్నారు చివరికి షకీలాకి ఎలాంటి ఆధారం లేకుండా చేశారు అంతేకాదు సినిమా దర్శకులు నిర్మాతలు కూడా ఆమెను మోసం చేశారు మూడు లొకేషన్లో మూడు సీన్ల కింద అప్పట్లో సినిమాలు తీసేవారు అయితే వాటిని ఒక్క సినిమాగా కాకుండా మూడు సినిమాలుగా రిలీజ్ చేసేవారు మూడు భాషల్లో రిలీజ్ చేసేవారు కానీ ఆమెకు మాత్రం ఒక్క సినిమా రెమ్యునేషన్ ఇచ్చేవారు ఇలా చాలామంది ఆమెని మోసం చేశారు అంతేకాదు ఆమె ప్రేమించిన వ్యక్తిని కూడా కుటుంబం దూరం చేసిందని చెప్తారు షకీల సుమారు ఆమెకి ఏడుగురు బాయ్ ఫ్రెండ్స్ ఉండేవారు ఒకరి నుంచి విడిపోయిన తర్వాత మరొకరితో ఆమె ప్రేమను నడిపారు కానీ ఎవరూ కూడా చివరి వరకు ఆమెతో ప్రేమలో లేరు అయితే అప్పట్లో తల్లి ఆపరేషన్ కోసం తన అక్కని డబ్బులు అడిగినా ఆమె అక్క ఇవ్వలేదట చివరికి షకీల సినిమాలు చేసిన తర్వాత వచ్చిన రెమ్యునేషన్తోనే తల్లికి ఆపరేషన్ చేయించారు ఇలా కొన్ని సంవత్సరాలు మలయాళంలో సినిమాలు చేసిన తర్వాత ఆమెకి క్రేజ్ తగ్గింది నాలుగు సంవత్సరాలు ఎలాంటి సినిమా ఆఫర్లు ఈ సమయంలో తెలుగు దర్శకుడు తేజ గారు ఆమెకి జయం సినిమాలో లెక్చులర్ క్యారెక్టర్ ఇచ్చారు అప్పటి వరకు ఏ సినిమాలో కూడా ఆమె ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు నటి షకీలాని ఇలా కూడా చూపించవచ్చని నిరూపించారు దర్శకుడు తేజ ఆమెకి ఈ సినిమా మంచి పేరు తీసుకువచ్చింది తర్వాత ఇలాంటి ఆఫర్లు ఎన్నో వచ్చాయి ఆమెకి తెలుగు తమిళ మలయాళంలో తెలుగులో పుట్టింటికి రాచెల్లి నిజం దొంగోడు పల్లకిలో పెళ్లి కరెంట్ శ్రీరామచంద్రులు నాగా జయం ఫూల్స్ పుట్టింటికి రాచెల్లి అలాగే మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు మా ఇంటికి వస్తే ఎంత ఇస్తారు కొబ్బరి మట్ట ఇలా తెలుగులో పలు సినిమాల్లో క్యారెక్టర్లు ఆమె రెండు వేల పదిహేనులో రొమాంటిక్ టార్గెట్ అనే సినిమాకి దర్శకత్వం వహించారు షకీల కొంత డబ్బు కూడా ఆమె పెట్టుబడి పెట్టారు ఈ సినిమా పెద్దగా ఆడలేదు ఆర్థికంగా కూడా ఆమెకి ఇబ్బందులు వచ్చాయి రెండు వందల యాభై సినిమాగా శీలావతి సినిమాని తీశారు ఇది పూర్తి హర్రర్ మూవీ ఇక సంపూర్ణేష్ బాబుతో కొబ్బరి మట్ట సినిమాలో నటించారు ఆమె ఇందులో కత్తి మహేష్కి భార్యగా చేశారు షకీల నటి షకీల కుటుంబానికి దూరంగానే ఉంటున్నారు ఆమె అక్క కూడా ఆమెను పూర్తిగా దూరం పెట్టారు నటి షకీల వివాహం కూడా చేసుకోలేదు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఒకే ఇంట్లో ఆమె అద్దెకు ఉంటున్నారు ఇన్ని సినిమాలు చేసినా ఇంత భారీ రెమెండేషన్ అందుకున్నా ఆమె సొంత నివాసాన్ని కూడా కట్టుకోలేకపోయారు కుటుంబంలో ఆమెను ఎవరూ పట్టించుకోలేదు తన అక్క పిల్లల చదువుకు కూడా ఆమె ఎంతో సహాయం చేశారు అయితే ఆమె అక్క కుమారుడి పెళ్లికి ఇంటికి వచ్చి కార్డిచ్చి పిలవడంతో షకీల పెళ్లికి వెళ్లారు ఈ సమయంలో నవ నవదంపతుల్ని ఆశీర్వదిద్దామని వెళ్తే పెళ్లి కూతురు మండపం నుంచి కిందకి దిగిపోయింది ఆమె స్టేజ్ మీద ఉంటే తాను రానని ముఖం మీద చెప్పింది ఇలా కుటుంబంలో చాలామంది ఆమెని పక్కన పెట్టారని బాధపడుతూ ఉంటారు షకీల ఒకవేళ ఆమె చేసిన సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులన్నీ షకీల దగ్గరే ఉండి ఉంటే ఆమె అప్పట్లోనే ప్రాపర్టీస్ కొని ఉంటే ప్రస్తుతం ఆమె ఆస్తి సుమారు నలభై ఐదు కోట్ల రూపాయల వరకు ఇప్పటి మార్కెట్ ప్రకారం ఉంటుందని చెప్తూ ఉంటారు ప్రస్తుతం అద్దె ఇంట్లోనే ఉంటున్నారు ఆమె ఫంక్షన్స్ ప్రోగ్రామ్స్ కమర్షియల్ ఈవెంట్స్ కి వెళ్తూ ఉంటున్నారు ఆమెకి ఆ రిమ్యునేషన్ వస్తూ ఉంటుంది వాటితోనే జీవనం సాగిస్తున్నారు ఆమెకి రెండు సొంత కార్లు కూడా ఉన్నాయి విమాన ప్రయాణం అంటే ఆమెకి చాలా భయం ఉండేది ఎంత దూరమైనా ట్రైన్లో వెళ్ళేవారు ఇప్పుడు మాత్రం ఆ భయం పోయిందని చెప్తారు షకీల ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని ఆమె బాగా దగ్గర చేసుకుంటారు తంగం అనే ట్రాన్స్జెండర్ని ఆమె దత్తత కూడా తీసుకున్నారు సుమారు నలభై మంది వరకు ఆమెతో స్నేహంగా కుటుంబ సభ్యులుగా ఉంటారు ట్రాన్స్జెండర్స్ వారే తన కుటుంబం అని చెప్తూ ఉంటారు షకీలా తాజాగా ఆమె బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్లో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చారు మరి ఆమె ఆటతీరు ఎలా ఉంటుందో చూడాలి తెరపై కనిపించే షకీలా గారి గురించి మాత్రమే మనందరికీ తెలుసు కానీ ఆమె జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి జీవితంలో ఎన్నో కన్నిటి కష్టాలు ఉన్నాయి నా అనుకున్న వారే తనని మోసం చేశారు తను కొవ్వొత్తిగా కరిగి వేరే వారికి వెలుగుని ఇచ్చానని చెబుతూ ఉంటారామె ఈ బిగ్ బాస్ ద్వారా ఆమెకు మరింత మంచి సినిమా కెరీర్ ఉండాలని మనం కూడా కోరుకుందాం